వారం వివిధ రాష్ట్రాల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం అంటే జూన్ 12వ తేదీతో ప్రారంభమవుతున్నటువంటి ఈ వారంలో జూన్ 14వ తేదీ రోజు మంగళవారం రోజున పౌర్ణమి తిథి కలిగిన రోజు, అంటే ఈ రోజును ఏరువాక పౌర్ణమి అంటారు. జూన్ 18వ తేదీతో ముగుస్తున్నటువంటి ఈ వారంలో వివిధ రాష్ట్రాల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అందులో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారు అంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం ఇంకా కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మేషరాశి వర్తిస్తుంది. మేషరాశి వారికి ఈ వారంలో బంధువుల నుంచి ఊహించని ధన లాభం అందుతుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఇంకా మేషరాశి వారికి ఈ వారంలో వారు ఎప్పటి నుంచో కాదు అనుకున్నటువంటి పని పూర్తి అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈ వారంలో మేషరాశి వారు వారి చాతుర్యంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటారు. ఇంకా ఈ వారంలో మీరు భూమి లేదా వాహనం లేదా ముఖ్యమైనటువంటి ఆర్థిక వ్యవహారాల విషయంలో పురోగతిని చూస్తారు. ఇంతకు ముందు కన్నా కూడా మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అయితే అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకండి. అలాగే ఎవరికి కూడా ఈ వారం మీరు డబ్బు అప్పుగా ఇవ్వడం అనేది అస్సలు మంచిది కాదు. ఇంకా మేషరాశి వారికి ఈ వారంలో కొన్ని పాత సంఘటనలతో కొంత అనుభవం మీ అనుభవాన్ని బట్టి ఆర్థిక వ్యవహారాలు చేయవలసి ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన మేషరాశి వారికి వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగానికి చెందిన మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వారం ప్రథమార్థం కన్నా కూడా ద్వితీయార్థంలో డబ్బు ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. అలాగే కుటుంబంలో కొన్ని చిన్న చిన్న చికాకులు కూడా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారంలో మేషరాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పఠానికి పూజ చేయండి. ఎర్రని మందార పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది. అలాగే ఇల్లు ఇంటి చుట్టుపక్కల కూడా పక్షులకు నీటిని అందుబాటులో ఉంచండి. వృషభ రాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా ఈ వారంలో కొన్ని వివాదాలను తత్వరమే పరిష్కరించుకోవలసి ఉంటుంది. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు ఇంకా రోహిణి నక్షత్రం అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారికి వృషభ రాశి వర్తిస్తుండగా వృషభ రాశి వారు ఈ వారంలో ఓర్పుతో నిదానంతో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటే మాత్రం ముందుకు సాగుతారు. ఇంకా వృషభ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో వృషభ రాశి వారికి డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిర ఆస్తికి సంబంధించి ఉన్న వివాదాలకు పరిష్కారాన్ని పొందుతారు. ఇంకా వృషభ రాశి వారు ఈ వారంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు సంబంధించి ఇప్పటి వరకు ఎదురవుతున్నటువంటి అవాంతరాల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపార విస్తరణకు ఈ వారం అనుకూలమైన వారం. ఇంకా ఉద్యోగ పరంగా కూడా వృషభ రాశి వారికి ఉన్నటువంటి ఒడిదుడుకులు అలాగే వారికి ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని పొందుతారు. ఇంకా వృషభ రాశి వారికి ఈ వారం చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారపరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒత్తిడి అలాగే మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ వారంలో వృషభ రాశి వారికి కొన్ని విషయాలలో ఎక్కువ శ్రమ ఉంటాయి. కొన్ని విషయాలు మాత్రం చాలా తేలిగ్గా పూర్తి అవుతాయి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారంలో వృషభ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు ఇంకా ఆరుద్ర నక్షత్రం అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారికి మిథున రాశి వర్తిస్తుంది. అలాగే మిథున రాశి వారికి ఈ వారంలో ఊహించని విధంగా వారి పనులు పూర్తి అవుతాయి. ఇంత బయట ప్రతి చోట కూడా అనుకూలతను చూస్తారు. ఎక్కడా కూడా మీకు ఎలాంటి సమస్య ఉండదు. అలాగే ఎవరు ఏ విషయంలో కూడా మిమ్మల్ని విభేదించరు. ఇంకా ఈ వారంలో మిథున రాశి వారికి కొన్ని విషయాలు అలాగే ఇప్పటి వరకు వారు ఏదైతే భ్రమలో ఉన్నారో వాటికి సంబంధించి కొన్ని వాస్తవాలను వింటారు. కొన్ని రహస్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. మీ బాధ్యతలను ఈ వారంలో చాలా వరకు సమర్థవంతంగా నిర్వహించవలసి ఉంటుంది. ఈ చిన్న పొరపాటు జరిగినా కానీ అది మీ పేరు ప్రతిష్టలపై ప్రభావం పడుతుంది. అందుకే మీ బాధ్యతలు, మీరు పూర్తి చేయవలసిన పనుల విషయంలో నిర్లక్ష్యం అనేది అస్సలు మంచిది కాదు. ఉద్యోగపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగస్తులకు వారి సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. అలాగే ఆస్తి సంబంధిత వ్యవహారాల కారణంగా మీకున్నటువంటి సమస్యలు తీరుతాయి. మీకు మంచి పలుకుబడి పెరుగుతుంది. అలాగే
ఉద్యోగపరంగా మీకున్నటువంటి ఇబ్బందులను కూడా అధిగమించగలుగుతారు. వ్యాపార రంగానికి చెందిన మిథున రాశి వారికి వ్యాపారపరంగా ఈ వారంలో చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యమైనటువంటి సంప్రదింపులు, ఒప్పందాలు అన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. మీ వ్యాపారం విషయంలో ఈ వారంలో చాలా ఉత్సాహంగా, సంతృప్తిగా ఉంటారు. అలాగే ఈ వారంలో మిథున రాశి వారు ఎవరైతే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అందుకు ఈ వారం అనుకూలమైన వారం. అలాగే ఈ వారం ప్రారంభంలో కొంచెం మీరు చేసేటువంటి ప్రయత్నాలలో ఎక్కువగా కష్టపడాలి, వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఉంటుంది. ఈ వారం ప్రథమార్థం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ సోదరులు లేదా తోపుట్టువులతో ఊహించని కలహాలు, గొడవలు రావచ్చు. గ్రహస్థితి రీత్యా మిథున రాశి వారిపైన శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. అందుకే ఎక్కడ ఎవరికి ఎలాంటి అన్యాయము చేయకండి. అలాగే ఈ వారంలో మిథున రాశి వారు కాకులకు బెల్లంతో చేసినటువంటి రొట్టెలను ఆహారంగా వేయండి. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం ఇంకా పుష్యమి అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి కర్కాటక రాశి వర్తిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన, మొదలు పెట్టిన పనులన్నీ కూడా చాలా వరకు చకచక త్వరగా పూర్తి అవుతాయి. అలాగే ఆస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడగలుగుతారు. అనవసరమైనటువంటి టెన్షన్స్ నుంచి ఈ వారంలో బయటపడగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థికంగా పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంతకు ముందు కన్నా కూడా ఈ వారంలో కాస్త తీరిక అనేది ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారు ఏ విషయాలకు అయితే ఇప్పటివరకు ఎక్కువగా భయపడ్డారో అవన్నీ చాలా వరకు చిన్న విషయాలుగా పరిష్కారం అయిపోతాయి. సన్నిహితులతో మాట్లాడి ముఖ్యమైనటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం మంచిది. ఇంకా కర్కాటక రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి విద్యార్థులు ఊహించినటువంటి మంచి అవకాశాలను అందుకుంటారు. అలాగే ఈ వారంలో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా మంచి లాభాలు దక్కుతాయి. మీ వ్యాపారానికి సంబంధించి ఉన్నటువంటి చికాకులు, సమస్యలు అన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు. మీ వ్యాపార పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ వారం చివరిలో మాత్రం దగ్గరి బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ వారం దగ్గరి బంధువులతో ఎలాంటి ఆర్థిక వ్యవహారాలను చేయడం అనేది అస్సలు కలిసిరాదు. ఇంకా కర్కాటక రాశి వారికి ఈ వారం చేసేటువంటి పనులలో శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. ఇంకా ఈ వారంలో కర్కాటక రాశి వారు ప్రతి విషయంలో కూడా కొంచెం నిదానంగా ఉండాలి. సహజంగానే నిదానంగా ఉండే కర్కాటక రాశి వారు ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా పనులను చక్కబెట్టవలసి ఉంటుంది. ఇంకా ఈ వారంలో కర్కాటక రాశి వారు వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఇంకా కర్కాటక రాశి వారు ఈ వారంలో మంగళవారం రోజున ఇంకా శనివారం రోజున హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిది. సింహరాశి. మకర నక్షత్రం ఇంకా పుబ్బ నక్షత్రం అలాగే ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి సింహరాశి వర్తిస్తుంది. అలాగే సింహరాశి వారు ఈ వారం దూరపు బంధువుల నుంచి ఊహించుని శుభవార్త వింటారు. కాదు అనుకున్నటువంటి పనులు ఈ వారంలో నెరవేరుతాయి. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఇప్పటి వరకు చేయని తప్పుకు నిందించారో వారికి ఈ వారం వాస్తవం ఏంటో అర్థమవుతుంది. అలాగే ఈ వారంలో సింహరాశి విద్యార్థులు అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. సింహరాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చేయాలి అనుకునేటువంటి పని, చేయాలి అనుకునేటువంటి ప్రయత్నాలను మరింత వేగంగా చేయడం మంచిది. మీపై మీరు పూర్తి నమ్మకంతో ఈ వారం చేసే ప్రతి ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది. అలాగే సింహరాశి వారికి ఇప్పటి వరకు ప్రత్యర్థులుగా, శత్రువులుగా విభేదించినటువంటి వ్యక్తులే ఈ వారంలో మిత్రులుగా మారుతారు. ఆస్తి సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాలలో ఎటు కాకుండా పోయిన వ్యవహారాలు అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వాహనాలు, భూ సంబంధిత కొనుగోలుకు సంబంధించి ప్రయత్నాలు చేయడం మంచిది. ఈ వారంలో సింహరాశి వారు చేసే ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా మారుతాయి. అలాగే సింహరాశి వారికి గతంతో పోల్చుకుంటే ఈ వారంలో ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి కూడా అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగపరంగా మీ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. అలాగే సింహరాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చాలా వరకు సంతోషం అనుకూలంగా ఉంటుంది.
అలాగే ఈ వారం చివరి రోజుల్లో మాత్రం ఏదైనా విషయానికి సంబంధించి ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతారు. కుటుంబంలో చిన్న చిన్న గొడవల కారణంగా చిన్న చిన్న ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలాగే ఈ వారంలో సింహరాశి వారు ఎక్కువ వరకు మీ విషయాలలో ఇతరుల జోక్యం ఉండకుండా చూసుకోండి. అలాగే మీరు కూడా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది. అలాగే సింహరాశి వారికి ఈ వారంలో వినాయకుని ఆరాధన చాలా వరకు అనుకూలిస్తుంది. వినాయకుణ్ణి పూజించండి. కన్యారాశి చిత్త నక్షత్రం 2, 3, 4 పాదాలు, ఇంకా హస్త నక్షత్రం అలాగే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి కన్యారాశి వర్తిస్తుంది. అలాగే ఈ వారం కన్యారాశి వారు చాలా వరకు ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. ఏదైతే మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ వస్తున్నారో అలాంటి అన్ని ప్రయత్నాలలో కూడా ఈ వారంలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ వారం అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది. గతంలో ఎప్పటి నుంచో వారు పడుతున్నటువంటి కష్టానికి శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇంకా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. అలాగే మిత్రుల దగ్గర మీకున్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. మీకున్నటువంటి ప్రతి సమస్యకు కూడా ఈ వారంలో పరిష్కారం దక్కుతుంది. మీ అవసరాలకు తగినంత డబ్బు ఎప్పుడూ చేతిలో ఉంటుంది. ఇంకా ఈ వారంలో కన్యారాశి వారికి సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార రంగానికి చెందిన కన్యారాశి వారు వ్యాపార పరంగా అనుకూలమైన మంచి లాభాలను పొందుతారు. అలాగే ఉద్యోగపరంగా మీకున్నటువంటి చిన్న సమస్యలు చిక్కుల నుంచి బయటపడగలుగుతారు. ఇంకా కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభంలో భూ వివాదాలు ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల విషయంలో కన్యారాశి వారికి ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే ఖర్చులు ఎక్కువే. ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా విషయంలో మీరు ఎంతైతే అనుకుంటారో అంతకు మించినటువంటి ఖర్చు వాస్తవంలో ఉంటుంది. అందుకే ఈ వారంలో కన్యారాశి వారికి డబ్బు విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కోవలసి రావచ్చు. ఇంకా కన్యారాశి వారు ఈ వారంలో ఎక్కడా కూడా వారిపై వారు నమ్మకాన్ని కోల్పోకండి. అలాగే కన్యారాశి వారికి ఈ వారంలో నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. తులారాశి చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, ఇంకా స్వాతి నక్షత్రం అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారికి తులారాశి వర్తిస్తుంది. అలాగే తులారాశి వారికి ఈ వారం ఇంట బయట అన్ని విషయాలలో కూడా అనుకూలత విజయం ఉంటుంది. తులారాశి వారికి ఈ వారం దగ్గర వారి దగ్గర నుంచి ఊహించని ధన లాభం దక్కుతుంది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇంకా తులారాశి వారికి ఈ వారంలో వారికి ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలలో ఉన్నటువంటి ఆటుపోట్ల నుంచి బయటపడగలుగుతారు. కొన్ని వివాదాల నుంచి నేర్పుగా బయటపడగలుగుతారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఏదైతే మీరు సమస్య అనుకున్నారో, ఈ విషయానికి సంబంధించి అయితే సంప్రదింపులు చేస్తున్నారో, అలాంటి సమస్యల నుంచి తులారాశి వారు ఈ వారంలో బయటపడగలుగుతారు. అలాగే ఆలయ సందర్శన చేస్తారు. విద్యార్థులకు ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారికి ఇంతకుముందు కన్నా కూడా ఈ వారంలో వ్యాపారం మరింతగా పుంజుకుంటుంది. వ్యాపారానికి సంబంధించి చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి పని కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. మీ శ్రమ అస్సలు వృధా కాదు. ఉద్యోగపరంగా కూడా ఈ వారంలో మీరు మీ ఉద్యోగపరంగా మీ సమర్థతను నిరూపించుకోవలసి ఉంటుంది. ఉద్యోగపరంగా కొన్ని ఆకస్మికమైన సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే మీ అనుభవంతో ఏది కూడా పెద్ద సమస్య కాకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఈ వారంలో విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ వారం మధ్యకాలంలో మాత్రం ఎలాంటి కొత్త పనులను మొదలు పెట్టడం మంచిది కాదు. ఈ వారం మధ్యకాలంలో మొదలు పెట్టేటువంటి పనులు ఏవైనా సరే చాలా వరకు వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారంలో తులారాశి వారు ఏ విషయంలో కూడా ఎవరితో కూడా గొడవకు దిగడం మంచిది కాదు. ముఖ్యంగా మీ పనేదో మీరు అన్నట్టుగా ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే ఈ వారంలో తులారాశి వారు ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిది. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, ఇంకా అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రాలలో జన్మించిన వారికి వృశ్చిక రాశి వర్తిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు మొదలుపెట్టినటువంటి పనులలో మరింత పురోగతిని చూస్తారు. అలాగే ఊహించని విధంగా ఆహ్వానాలను అందుకుంటారు. స్థిర ఆస్తి సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. స్థిర ఆస్తి విషయాలలో కొన్ని ముఖ్యమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకుంటారు.
వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాల పరంగా వారికి ఉన్నటువంటి ఆటుపోట్ల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారంలో అందరి ఆదరణను పొందుతారు. ఈ ఇంటికి సంబంధించి ఏవైనా మరమ్మతులు చేయడం కానీ లేదా కొత్త ఇళ్ళు కొనాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నా కానీ అందుకు సంబంధించి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆటంకాల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారు వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేయడం మంచిది. ఉద్యోగపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. అలాగే రాజకీయ రంగానికి చెందిన వృశ్చిక రాశి వారికి ఈ వారంలో వారు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈ వారం చివరిలో మాత్రం డబ్బు విషయంలో కొంచెం ఇబ్బంది పడతారు. ముఖ్యంగా అప్పు కోసం ప్రయత్నం చేయవలసి రావచ్చు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదాలు రావచ్చు. అవి మానసికంగా మీపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఏ పని మీద కూడా ధ్యాస పెట్టలేకపోతారు. మిత్రులతో ఊహించినటువంటి చిన్న చిన్న విషయాల కారణంగానే విభేదాలు రావచ్చు. ఇంకా వృశ్చిక రాసేవారు ఈ వారంలో గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా వేయండి. ఆకుకూరలు కానీ పచ్చగడ్డిని కానీ గోమాతకు ఆహారంగా వేయండి. ధనుస్సు రాశి, మూల నక్షత్రం అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి ధనుస్సు రాశి వర్తిస్తుంది. అలాగే ధనుస్సు రాశి వారికి ఈ వారం కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మీ వ్యక్తిగత విషయాలను చెప్పకండి. కొత్త వ్యక్తులతో ఏర్పడేటువంటి పరిచయాలు దీర్ఘకాలం పాటు ఉండకపోవచ్చు. అలాగే ధనుస్సు రాశి వారికి ముఖ్యమైనటువంటి పనులలో ఎదుర్కొంటున్నటువంటి ఆటంకాల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది. ఇంకా ధనుస్సు రాశి వారు ఈ వారంలో సన్నిహితుల యొక్క సహాయంతో కొన్ని పనులను చాలా తేలిగ్గా పూర్తి చేయగలుగుతారు. వాహనాలు లేదా భూములను కొనేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకా ధనుస్సు రాశి వారికి ఇప్పటి వరకు వారికి ఆశయంగా ఉన్నటువంటి గట్టి పట్టుదలగా ఉన్నటువంటి పనిలో విజయం సాధిస్తారు. జీవిత ఆశయ సాధనలో విజయాన్ని పొందుతారు. ధనుస్సు రాశి వారికి ఇప్పటి వరకు ఎవరైతే వారిని ఎక్కువగా విమర్శించారో వారి యొక్క ప్రశంసలనే పొందగలుగుతారు. విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ధనుస్సు రాశి వారికి ఈ వారంలో గృహ సంబంధిత నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారం చాలా లాభసాటిగా సాగుతుంది. వ్యాపార పరంగా ఉన్న సమస్యల నుంచి కొంత ఊరట పొందుతారు. ఉద్యోగపరంగా మీ అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగపరంగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగానికి చెందిన వారికి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది. అయితే దానిని మీరు ఎంత మేరకు అవకాశంగా మార్చుకోగలరు అనేది గమనించాలి. అలాగే ఈ వారం ప్రారంభంలో ధనుస్సు రాశి వారు కొన్ని విషయాలలో కొంత ఎక్కువగా వ్యయ ప్రయాసలు పడవలసి ఉంటుంది. అలాగే ఈ వారంలో ధనుస్సు రాశి వారు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని చేయడం చాలా మంచిది. మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు ఇంకా శ్రవణ నక్షత్రం అలాగే ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారికి మకర రాశి వర్తిస్తుంది. మకర రాశి వారికి ఈ వారంలో కొత్త పరిచయాలు పెరుగుతాయి. అయితే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త వ్యక్తులకు డబ్బు అప్పుగా అస్సలు ఇవ్వకండి. ముఖ్యంగా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో వీలైనంత వరకు ఆర్థిక వ్యవహారాలు చేయకపోవడమే మంచిది. ఇంకా మకర రాశి వారికి దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి సమస్యల నుంచి కొంత ఊరట దక్కుతుంది. అలాగే ఈ వారంలో వాహనం కొనాలి అనే ఆలోచనలో ఉన్న మకర రాశి వారు అందుకు సంబంధించి ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలాగే ఈ వారంలో మకర రాశి వారికి వారి ఆలోచనలు, వారు చేయాలి అనుకునేటువంటి ప్రయత్నాలు మరింతగా కలిసి వస్తాయి. మీ భాగస్వామితో కానీ లేదా దగ్గరి బంధువులతో కానీ ఉన్నటువంటి వివాదాలు పరిష్కరించబడతాయి. ముఖ్యమైనటువంటి పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగస్తులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే మకర రాశి వారికి ఉద్యోగపరంగా చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలించి క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ వారంలో మకర రాశి వారు వారికి ఉన్నటువంటి తెలివితేటలతో ప్రతిదీ కూడా చాలా నేర్పుగా పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలో మంచి లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపార పరంగా ఈ వారంలో చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కళారంగానికి చెందిన మకర రాశి వారు ఈ వారంలో
మంచి అవకాశాలను దక్కించుకుంటారు. ఈ వారం ప్రారంభంలో మకర రాసేవారు కొన్ని విషయాలలో కొంత ఎక్కువగా టెన్షన్ పడతారు. అయితే అది అస్సలు మంచిది కాదు. ఈ వారంలో మీరు టెన్షన్ పడే అంత పెద్ద సమస్య ఇది ఉండదు. ఈ చిన్న సమస్యను కూడా పెద్దదిగా ఆలోచించకండి. అలాగే ఈ వారంలో ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ వారంలో మకర రాశి వారు శనివారం రోజున రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని స్మరిస్తూ 11 సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, ఇంకా శతాభిష నక్షత్రం అలాగే పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారికి కుంభరాశి వర్తిస్తుంది. ఈ వారంలో కుంభరాశి వారు కొన్ని కొత్త పనులను, అందులోనూ ముఖ్యమైనటువంటి పనులను మొదలు పెట్టడం మంచిది. కొత్త పనులకు శ్రీకారం చుడితే అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా, సమస్య లేకుండా పూర్తి అవుతాయి. అలాగే కుంభరాశి వారు ఈ వారంలో దగ్గరి బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది, శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే కుంభరాశి వారు ఈ వారంలో పాత మిత్రులను కలుసుకొని చాలా ఉత్సాహంగా ఉంటారు. స్థిర ఆస్తి విషయంలో వారికి ఉన్నటువంటి చిక్కులు, అనవసరమైనటువంటి వివాదాలు అన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఇంకా కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోవలసి వస్తుంది. ఆస్తి సంబంధిత, డబ్బు సంబంధిత విషయాలలో ఆకస్మికమైన ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఇంత బయట ప్రతి చోట కూడా కుంభరాశి వారిదే పై చేయిగా ఉంటుంది. అలాగే నిరుద్యోగస్తులు ఊహించని శుభవార్త వింటారు. ఇంకా కుంభరాశి వారు ఈ వారం ఏం సాధించినా, ఎంత కష్టపడ్డా కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండకండి. ముఖ్యంగా సాధించిన దానితో సంతృప్తి చెంది అజాగ్రత్తగా కానీ బద్ధకంగా కానీ ఉంటే మాత్రం మీరు పొందిందే పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా కొన్ని చిన్న చిన్న ఒత్తిడిలు ఎదుర్కోవలసి రావచ్చు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ వారం వారు ఊహించిన ప్రతిదీ కూడా నిజమవుతుంది. ఆశించినంతగా మీ వ్యాపారం అనేది ఎదుగుతుంది. అలాగే రాజకీయ రంగానికి చెందిన కుంభరాశి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దగ్గరి మిత్రులతో, దగ్గరి బంధువులతో మాట పట్టింపుల జోలికి వెళ్ళకండి. కొన్ని విషయాలను చూసి చూడనట్టుగా ఉండడం మంచిది. అలాగే ఈ వారంలో కుంభరాశి వారు గోమాతను పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి ఫోటోకి లేదా ప్రతిమకి ఈ వారంలో పూజ చేయడం చాలా మంచిది. మీనరాశి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఇంకా ఉత్తరభద్ర నక్షత్రం అలాగే రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి మీనరాశి వర్తిస్తుంది. మీనరాశి వారు ఈ వారంలో వారు మొదలుపెట్టినటువంటి పనులు చాలా వరకు నిదానంగా సాగుతాయి. ముఖ్యంగా త్వరగా పూర్తి కావాల్సిన పనులన్నీ కూడా నిదానంగా నత్తనడకన సాగుతూ ఉంటాయి. దాని కారణంగా మీనరాశి వారు కొంత ఇబ్బంది పడవలసి రావచ్చు. ఆర్థికంగా ఈ వారం మీరు చెల్లించవలసినటువంటి అప్పులన్నింటినీ కూడా చెల్లించి రుణ విముక్తులు అవుతారు. ఆర్థికంగా ఈ వారంలో మీకు బాగా అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. బంధువులతో అకారణమైనటువంటి విషయంలో అకారణంగా ఆకస్మికంగా విభేదాలను ఎదుర్కొంటారు. దగ్గర బంధువులు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఎక్కువగా విభేదిస్తారు. ఇంకా మీనరాశి వారికి ఈ వారంలో వారి ఆలోచనలు, వారు చేయాలి అనుకునేటువంటి పనులు అంత స్థిరంగా కొనసాగవు. అప్పటికప్పుడు నిర్ణయాలను మార్చుకోవలసి రావచ్చు. అలాగే కొన్ని వ్యవహారాలలో మీ శ్రమ, మీ కష్టం అనేది దాదాపు వృధా అవుతుంది. అందుకే కొన్ని వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీనరాశి వారు ఈ వారంలో ఇతరుల దగ్గర నుంచి ఏదైనా సహాయం అడగాలి అనుకుంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించండి. ఇతరులు మీకు ఎలాంటి సహాయం అందించకపోగా మిమ్మల్ని మరింత తక్కువ చేసి మాట్లాడతారు. మిమ్మల్ని మరింతగా అవహేళనపరిచే ప్రయత్నం చేస్తారు. అందుకే మీనరాశి వారు ఈ వారంలో ఎక్కడా కూడా, ఏ విషయంలో కూడా ఎవరి సహాయం అడగడం అనేది మంచిది కాదు. అలాగే మీనరాశి వారు వారి ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ చూపించండి. ఏదైనా ఇంటికి సంబంధించి మరమ్మతులు కానీ లేదా కొత్త ఇంటిని కట్టేటువంటి ఆలోచనలో కానీ ఉంటే మాత్రం కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఇప్పటివరకు వారు ఎదుర్కొంటున్నటువంటి ఆటపోట్లను అధిగమించగలుగుతారు. అలాగే ఉద్యోగపరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. ఇంకా ఈ వారంలో మీనరాశి వారు ఆకస్మికంగా ఎక్కటి నుంచో ధనం వస్తుంది అని అనుకుంటే మాత్రం అది పూర్తిగా వృధా ప్రయాసే అవుతుంది. ముఖ్యంగా మీకు డబ్బు ఇవ్వవలసిన వ్యక్తులు కూడా ఇస్తాను అని చివరి నిమిషంలో ఇవ్వకుండా ఇబ్బంది పెట్టవచ్చు. ఇంకా మీనరాశి వారు ఈ వారంలో సూర్య భగవానుని పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేసుకోండి. ప్రతిరోజు కూడా సూర్య భగవానుని పూజించండి.
ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.